నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమ చాలా విలువైనది. ఏ ఒక్కరు కూడా శ్రమను అనుభవించడానికి ఇష్టపడరు. కానీ నీకు తెలుసా, నీ జీవితంలో వచ్చే ప్రతి శోధన చాలా విలువైనదని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. శోధన సహించువాడు ధన్యుడు. ఈ మాటలోని అర్థమును గ్రహించావా? శోధన లేకపోతే ధన్యత లేదు. నిజమే, నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమ వెళుతూ వెళుతూ ఒక బహుమానం ధన్యత ఇచ్చి వెళుతుంది. ఉదాహరణగా మనం చూసినట్లయితే అబ్రహాముకు ఇస్సాకును బహుమానంగా ఇచ్చింది. అబ్రహామును దేవుడు ఇస్సాకును బలి కోరినప్పుడు ఆ శోధన వెళుతూ విశ్వాసులకు తండ్రి అనే బహుమానం ఇచ్చింది. మోషే అరణ్యము 40 సంవత్సరముల శ్రమ తరువాత ప్రత్యేకంగా దేవుని స్వరమును వినేలా చేసి దేవుని ప్రజలకు నాయకుడు అనే బహుమానమును ఇచ్చింది. గొర్రెల కాపరి మరియు బాలుడైన దావీదు జీవితంలో గొలియాతు రూపంలో వచ్చిన శోధన మరియు ఆయన ఎదుర్కొన్న అనేక శ్రమలు వెళుతూ వెళుతూ రాజు సింహాసనమును బహుమానంగా ఇచ్చింది. అలాగే యోసేపు జీవితంలో వచ్చిన శ్రమ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసింది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. సమస్యను చూసి భయపడకు. నీ సమస్య ద్వారా దేవుడు నీకు ఏ బహుమానం ఇవ్వాలనుకుంటున్నారో ఆలోచించు. కానీ ఆ బహుమానం పొందుకోవాలంటే కొంతకాలం కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. సహించిన వాడే దేవుని చేతుల మీదుగా బహుమానం పొందుకునేటకు వారసులు. అటువంటి వారసులుగా మనం ఉండాలని, దేవుడు మనకు అటువంటి కృపను భాగ్యమును దయచేయాలని దేవుని ప్రార్థించి వేడుకొనండి. అటువంటి కృపను భాగ్యమును దేవుడు మన అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.